కిషాన్ జై జవాన్. నేటి ఐక్య కార్యాచరణ కమిటీకి వేలాదిగా తరలివచ్చిన రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆర్మూర్ రైతాంగం అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఎందుకంటే సెప్టెంబర్ 15వ తారీఖు వరకు గనక ఇచ్చిన హామీని, రుణమాఫీని గనక మాఫీ చేయకపోతే 16వ తారీఖు నాడు తదుపరి కార్యాచరణ ఏర్పాటు చేయడానికి ఐక్య కార్యాచరణ పూనుకోవడం జరిగింది. వచ్చే కార్యాచరణ మరి కలెక్టరేట్ల ముట్టడ, మరి హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడ ఏదో ఒకటి చేయడానికి సిద్ధమయ్యారు. ఖచ్చితంగా 15వ తారీఖు లోపు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రైతు ఆర్మూర్ రైతాంగం తరఫున రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకోవడం జరిగింది.